అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా నీవే తోడై ఉండి నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, వచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలండి. సరే, ఇక్కడ ఎన్ని మంది టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారండి? టెన్త్ అయిపోయిన వాళ్ళు. మీకు వచ్చే క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి? నిజంగానే నెక్స్ట్ ఏంటండి మీకు? ఎంపీసీయా బైపీసీయా? బైపీసీ. కొన్ని మందికి ఎంపీసీ. సరే, లాస్ట్ సెమినార్లో మనం ఏం నేర్చుకునే వాళ్ళని చెప్పగలరా? మనం ఏం నేర్చుకున్నామో ఎవరన్నా చెప్పగలరా? చెప్పు. పాపం అనే వైరస్, వాక్యం అనే వ్యాక్సిన్. అంటే పాపం మానాలి అని నేర్చుకున్నాం మనం. ఏం నేర్చుకున్నాం లాస్ట్ సెమినార్లో? పాపాన్ని మానాలి. మరి నెక్స్ట్ ఏంటి? పాపాన్ని మానేమనుకోండి, మరి నెక్స్ట్ ఏంటి? టెన్త్ అయిపోయిన మీరే ఏమనుకుంటున్నారు? ఎంపీసీయా బైపీసీ ఆలోచిస్తున్నారు కదా. మరి లాస్ట్ సెమినార్లో మీరేం నేర్చుకున్నారు? పాపాన్ని మానాలి అని నేర్చుకున్నారు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే పాపాన్ని మాని నీతి న్యాయాల్ని అనుసరించి నడుచుకోవాలని చెబుతుంది. అంటే పాపాన్ని మానిన మీకు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నీతి న్యాయాల్ని అనుసరించి నడుచుకోవాలి. అంటే మన నడతలు ఎలా ఉండాలంటున్నారు? నీతి న్యాయాల్ని అనుసరించి నడుచుకోవాలి. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముఖ్యంగా ముందు మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్లు ఉన్నారనుకోండి మీకు. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ గొడవ ఆడుకున్నారు, మధ్యలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఏం చెప్పాలి వాళ్ళిద్దరికి? కరెక్ట్ ఏదో అది చెప్పాలి. ఇప్పుడు ఒకడు ఇంకొకటిదే దొంగదనం చేస్తాడండి, ఇప్పుడు మీరు అది చూసారు, నీకు మీకు ఇద్దరు ఫ్రెండ్సే, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరు దొంగ వాడి పేరు చెప్పాలి. అలా కాకుండా రివర్స్గా చెప్పారనుకోండి, వాడేమంటాడు? అరే వీడికి బొత్తిగా నిజాయితీ లేదురా అంటాడా లేదా? అంటే మీ ఫ్రెండ్ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? నిజాయితీని కోరుకుంటున్నాడు. అలాగే స్కూల్లో టీచర్స్ ఉంటారు కదండి, మీకు ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. చివరికి వాళ్ళు ఏం ఎగ్జామ్ పెడతారు? ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ అయితే ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ పెడతారు. ఒకవేళ మీరు చూసి రాస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తిడతారు. ఎందుకని? అంత కష్టపడి వాళ్ళు పాఠం చెప్పారు, మీరేం చేశారు? నిజాయితీ లేకుండా చూసి రాసేస్తున్నారు. అంటే వాళ్ళ కష్టం ఏమైపోయింది? వృధా అయిపోయింది. అంటే మీ టీచర్స్ కూడా ఏం కోరుకుంటున్నారు? నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నారు కదా. సరే, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? మీరు నిజాయితీగా ఉండాలి, వేరే వాళ్ళని ఆశించే, మీరు వేరే వాళ్ళని ఆశించి అలా ఉండకంటే మీకు మీరుగా మంచిగా ఉండాలని కోరుకుంటారు, కోరుకోరు మీ తల్లిదండ్రులు? చెప్పాలి, కోరుకుంటారు, కోరుకోరా? కోరుకోరా, కోరుకుంటారా? చెప్పండి, కోరుకుంటారు. సరే, ఇప్పుడు దేవుడు కూడా ఏంటంటే పాపాన్ని మారిన మీరందరూ కూడా నీతి న్యాయాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ లాస్ట్ సెమినార్లో మనం ఏం చెప్పుకున్నామంటే మన చేతులతో పాపం చేయకూడదు, మన మాటలతో పాపం చేయకూడదు, అలాగే మన ఆలోచనలతో పాపం చేయకూడదు అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్గా నేనేం చెప్తున్నానంటే నీతి న్యాయాలు జరిగించాలని చెప్తున్నాను కదా. మీరు దేంతో అయితే పాపాన్ని మానేశారో దానితోనే ఏం చేయాలంటే నీతి న్యాయాలు జరిగించాలి. ఎలా అంటే లాస్ట్ సెమినార్లో ఏం చెప్పుకున్నాం? మన మాటలతో పాపం చేయకూడదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే అయ్యే మాటలతో నీతి న్యాయాలు జరిగించాలి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏం మాట్లాడకూడదు? అబద్ధం మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అంటే మీ ఫ్రెండ్కి నువ్వు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పాలి, అంటే నీతిగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. దేవుడు కూడా మన దగ్గర నుంచి ఇదే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నారు? నీతిని న్యాయాన్ని కోరుకుంటున్నారు. అలాగే మన ఆలోచనల్లో కూడా ఏముండాలి? నీతిగా న్యాయంగా, వేరే వాళ్ళని మోసం చేయాలనే ఆలోచన కాదు మనకు ఉండాల్సింది. దేవుడు ఏం కోరుకుంటున్నారు? దేవుడు నీతి న్యాయాన్ని కోరుకుంటున్నాడు. ఇంతకీ ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయండి, ఏది నీతి ఏది న్యాయం అని? మిమ్మల్ని మీకు ఏదన్నా ఒక డౌట్ వస్తే మీరు వెళ్ళాల్సింది ఎక్కడికంటే బైబిల్ దగ్గరికేనండి.
ఎందుకంటే మీరు అబద్ధం ఆడని ఒక పరికరం గురించి చెప్పగలరా, ఒక వస్తువు గురించి? అబద్ధం ఆడని ఒక వస్తువు గురించి చెప్పగలరా? అబద్ధం ఆడని ఒక వస్తువు అర్థం అండి. అలాగే మీ ప్రవర్తన ఎలా ఉందో అది ఎవరు చెప్తారు? బైబిల్ చెప్తుందండి. మీరు బైబిల్ చదివితే దానిలో మీ ప్రవర్తన కరెక్ట్ గా ఉందా లేదో సరి చూసుకోవచ్చు. అర్థం ఎంత కరెక్ట్ గా అయితే అబద్ధం ఆడగానే చెప్తుందో బైబిల్ కూడా సేమ్ అలాగే చెప్తుంది. సో ఇందుకే నేను చెప్పేది ఏంటంటే పాపాన్ని మానాలి అని లాస్ట్ సెమినార్ లో నేర్చుకున్నారు. ఈ సెమినార్ లో ఏంటంటే నీతిగా న్యాయంగా ఉండాలి. ఉంటే ఏంటండి, ఇందాకే మనం విన్నాం ఏంటి బైబిల్, ఇలా నీతి న్యాయంగా ఉంటే మనకి ఏం దొరుకుతుందంటే పరలోకం దొరుకుతుంది. ఇక్కడే కాదు, భూమి మీదే కాదు, పరలోకంలో కూడా మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు, పరలోకాన్ని సాధించుకోవచ్చు. ఇంకొక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ కూడా మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా అంటే ఆత్మీయంగా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇలా కూడా వాక్యం ఏంటంటే వాక్యం అందు మీకు ఆనందం ఉంటుంది. సో నీతి న్యాయాలు జరిగిస్తే ఏంటి పరలోకం ఏమొస్తుంది? నీతి న్యాయాలు ఎందుకు జరిగించాలి? పరలోకం కోసం జరిగించాలి. బైబిల్లో దావీద్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి, ఆయన గొర్రెల కాపరి, దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు. ఆయన ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టుగా నీతి న్యాయాన్ని అనుసరించి నడిచాడు. సో ఆయనకి ఏమొచ్చింది? పరలోకం వచ్చింది. ఆయన్ని దేవుడు రాజు చేశాడు తెలుసా, నీతి న్యాయాలు జరిగించినందుకు ఆయన్ని దేవుడు రాజు చేశాడు. అలాగే పరలోకం ఇచ్చారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది? పరలోకం ఇచ్చారు. అలాగే ఇంకా బైబిల్లో చాలా మంది ఉన్నారండి. మచ్చికు ఇంకొక విషయం చెప్పుకోవాల్సి వస్తే ఎస్తేరు గారు, ఆవిడ అనాథ, కానీ దేవుడు నీతి న్యాయాలు జరిగించడం వల్ల ఆయన్ని ఆవిడని ఏం చేశారంటే రాణిని చేశారు. అలాగే మీరు ఎలాగైనా ఉండొచ్చు, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు అని మీకు గుర్తుంటుంది. సో మనం ఏం చేయాలి? పాపం మాడిన మనందరం ఏం చేయాలి? నీతి న్యాయాలను జరిగించాలి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పాపం మాడిన మీరు అందరూ ఏం చేయాలి? నీతి న్యాయాలని జరిగించాలి. సరే ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోక ముందున్న మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాలం ముందు పాపం మాడిన మేము ఏం చేయాలో ఆలోచించాం తండ్రి. నీ చిత్తం ప్రకారం నీతి న్యాయాలు జరిగించాలని మేము అనుకున్నాం తండ్రి. ఆ విధంగా బ్రతకడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటే ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Thank you.